మన జెండాలు ఇటు దొరకడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఆసన్నమైంది మిత్రమా, మసాజ్ కోసం నా వేట అయితే కొనసాగిస్తా ఉన్నా. లేటర్ లేటర్ ఐల్ టేక్ దిస్ వన్. మామూలుగా సోఫీ మసాజ్, నురు మసాజ్ ఇట్లాంటి చాలా రకాలు ఉన్నాయి. కెమెరా ఉందని చెప్పి నిదానం చెప్తా ఉంది. ఆ టైప్ మసాజ్ ఇప్పుడు నేను చూపించిన కదా అక్కల్ని, స్పెషల్గా మసాజ్లు ఉండదు, విఐపి మసాజెస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి వియత్నంలో మాత్రం. కొంచెం సేపట్లో ట్రైన్ అయితే వచ్చేసరి రెగ్యులర్ మసాజ్, ఫుట్ మసాజ్, హెడ్ బాడీ మసాజ్ ఇవంతా మీకు మామూలుగా తెలిసిందే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న వియత్నాం క్యాపిటల్ సిటీ అయిన హనాయ్లో అయితే ఉన్నాను. సో ఈరోజు వెళ్ళి హనాయ్ సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయబోతాం మనం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫుల్గా చూస్తూ ఉండండి సరేనా. మీరు హనాయ్కి వస్తే చూడాల్సిన వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్కి అయితే ఈరోజు నేను వెళ్తున్నా, అదే ట్రైన్ వెళ్ళేది. చిన్న సందులో ట్రైన్ అయితే వెళ్తుంది, అది చూడడానికి చాలామంది వస్తారు. సో అందులో మనం కూడా ఒకరం ఇప్పుడు, ఎందుకంటే అవన్నీ వెళ్ళి మీకు కూడా చూపిపోతాయి కదా. చాలా బాగుంటుంది ఆ బొక్కల ట్రైన్ అయితే, అదే టైమింగ్స్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ టైమింగ్కి వస్తుందా ట్రైన్ వస్తుందా రాదా తెలియదు నాకు, వెళ్ళైతే చూస్తాను. ట్రైన్ వచ్చేట్టుకుంటే వెళ్తాను, లేదంటే లేదు, లేదంటే వేరే ఆప్షన్ చూసుకుంటాను సరేనా. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడి నుంచే ట్రైన్ అయితే వెళ్తుంది. యా ట్రైన్ స్ట్రీట్. నో నో జస్ట్ ట్రైన్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1:30 అవుతా ఉంది, ట్రైన్ అయితే 3 గంటలకు వస్తుందంట. అది మిస్ అయితే మళ్ళీ నైట్ 9 గంటలకు వస్తుందంట. సో మనం పొద్దున్న మిస్ అయిపోయినాము, పర్లేదు కొద్దిసేపు తర్వాత వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కుదాము. అంతలోపు వేరే ఏదైనా పని ఉండే అట్లా వెళ్ళి ఏమన్నా ఫుడ్ ఏమన్నా ఉంటే తినేసి మళ్ళీ అయితే వద్దాం ట్రైన్ స్టేషన్కి. అటు చూడండి కార్లు అంతా ఆపినాయి కదా పైన, అదే ట్రైన్ స్టేషను, అక్కడి నుంచి ట్రైన్స్ వెళ్తుంది. మనం మంచిగా కూర్చొని కాఫీలు గీఫీలు తాగాలి అట్లంతా అవన్నీ చేయాలంటే అక్కడైతే ఉంది. చాలా రెస్టారెంట్స్ అనేది ఉండదు, గోల్డ్ కాఫీస్ చాలా ఉన్నాయి, వాటికైతే వెళ్ళచ్చు. సో చూడండి ఎంతమంది వస్తూ ఉన్నారు, అవతల అందరూ వస్తారు కరెక్ట్గా ఆ టైంకి వచ్చారు, టైం చూసుకొని వచ్చేస్తారు. అటు చూడండి అందరూ పాపం స్విట్జర్లాండ్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అందరికీ, పెద్ద పెద్ద రగ్గులు గిగ్గులు అంతా వేసుకొని కప్పుకొని పోతా ఉన్నారు జనాలంతా. బాగుంది చూడడానికి, చాలా బాగుంది అసలుకి. బా కార్ ఏం చెప్పండి, మెర్సిడీస్ బెంజ్. ఇక్కడ ఏవి పడితే అవి విచ్చలు విడిగా తిరుగుతున్నాయి కార్లు పెద్ద ఊరికే. అటు చూడండి రేంజ్ రోవర్ పోతామని చూసినారా, రేంజ్ రోవర్ చూడండి అది వెళ్తుంది, చాలా బాగుంది చూడడానికి, భలే ఉన్నాయి కార్లు. సో ఇక్కడి నుంచి టూర్లు బుక్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అక్కడ చూడండి లోకల్ టూర్ సెంటర్కి అయితే వచ్చినాను. సో అక్కడ వచ్చి ఇక్కడ బాగా ఫేమస్ దనాంగ్ లూపు, అనాంగ్ లూపు. సో అక్కడికైతే వెళ్దాం అనుకుంటే 2 డేస్కి 2 నైట్స్కి లేదంట, ఓన్లీ 3 నైట్స్కి మాత్రమే ఉందంట. 3 నైట్ 4 డేస్ 4 రోజులు అక్కడే అయిపోతుంది. ఆ 4 రోజులకి వాళ్ళు $120 అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా రాసుకున్నా మళ్ళా వాళ్ళు ఎన్ని డాలర్ చెప్తారో మర్చిపోతానని చెప్పేసి ముందే ఒక చోట నోట్ చేసి పెట్టుకున్నా ప్రైజెస్ మాత్రము. ఇంకా వాడు హైగాంగ్ లూప్కి వచ్చే కొద్దికి హైగాంగ్ లూప్ 130 USD, 120 కదా హైగాంగ్ లూప్, 130 USD. హలాంగ్ బేకి 1 డే టూరు, జస్ట్ పొద్దున్నెళ్ళి నైట్ తీసుకొచ్చి వదిలేస్తారు, 40 USD చెప్తున్నారు క్రూజ్లో. ఆ క్రూజ్ అది చాలా బాగుంటుందని చెప్పి నేను అదైతే తీసుకుంటాను, 40 USD కాబట్టి. సో చూడాలా, ఇది క్యాపిటల్ సిటీలో వచ్చిన మొదటి రోజు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ రోడ్లు అంతా కొన్ని చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, కానీ రోడ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ జనాలు బాగా విచ్చలవిడిగా ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు. చాలా ఫ్రెండ్లీ జనాలు, జనాలు అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ. అండ్ మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, మన ఫుడ్ అయితే ఉంది లోకల్ రెస్టారెంట్, ఇండియన్ ఫుడ్ అయితే చాలా చోట్ల మీకు కనబడుతుంది. లోకల్ ఫుడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది, అందులో ఇబ్బంది లేదు. ట్యాక్సీ, సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్కి గ్రాబ్ వాడండి, బెస్ట్ గ్రాబ్ కొంచెం రేట్లు తక్కువగానే ఉన్నాయి. సో గ్రాబ్ అయితే ట్రాన్స్పోర్టేషన్స్కి వాడండి, చాలా బాగుంది. లోకల్ షాప్లో ఈజీ ట్రావెల్, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఈజీ ట్రావెల్ ఉంది చూడండి. ఇట్లా టూరిజం కంపెనీలు మాత్రం చాలా అంటే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడక్కడ ఒకసారి వెళ్ళి కనుక్కుందాం రేట్లు ఎంత ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి. గంగ్ లూప్కి ఎట్ట చేసినా $100 అయితే పడుతుంది, అదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. సో నేను డ్రైవ్ చేస్తానన్నా వాళ్ళు $95 చెప్తున్నారు, ఆల్మోస్ట్ $100. సో నేను డ్రైవ్ చేసినా వాళ్ళు డ్రైవ్ చేసినా పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకేలాగా ఉంది.
ఏమరా అంటే $20-$30 $25 డిఫరెన్స్ వస్తుంది అంతే, మీదా ఏం పెద్ద తేడా ఏం లేదు. $100 పెట్టాలంటేనే కొంచెం ఆలోచిస్తూ ఉన్నా నేను, మరీ $100 ఈ డాడ పెట్టేసేది అనేసి. ఇది క్రూజ్ అయితే ఇక్కడ పోయినా $40 చెప్తున్నారు వన్ డే టూరు. సో ఆ క్రూజ్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను నేనైతే, ఆ క్రూజ్ తీసుకొని సాపా ఒకటి కవర్ చేసుకుందాము అని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి టైం అయిపోయింది, బయట వెళ్ళి తినేసి ఈ ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చినాము. నిదానికి ఇక్కడ ఏమన్నా చూద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా లోపల కాఫీ ఏదో ఒకటి తాగల్ల. సో లోపలికి వెళ్ళి కాఫీ అయితే తాగినాను. సో ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ ఎంట్రన్స్ అలా ఉంది. ఇక్కడ ట్రైన్ స్టేషన్ చూడండి, ఇక్కడ నుంచి మనం ప్రశాంతంగా వీడియోలు అన్నీ తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఆ పోలీసు వాడు అరస్తానే ఉన్నాడు, వాడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అండి, వాడు అరస్తానే ఉన్నాడు. ఇక్కడ నిలుచుకోండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి మనం ట్రైన్ వచ్చేదాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. కొద్దిసేపులో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. కరెక్ట్గా 3:15కి వస్తుందంట, 15 నిమిషాలు ముందుగానే వచ్చినాను. సో ట్రైన్ వచ్చిన తర్వాత తీసుకోవాలా. ఇది జబ్ 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 అని చూడండి, అందరు ఎత్తి అవతల పక్క పడేస్తూ ఉన్నారు. మంచి బిజినెస్, తక్కువ డబ్బులు, పెద్ద ఎక్కువేం కాదు. నాకు ఒక 40,000 పెట్టినాను అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టలేదు. మేలే మనలతో మాట్లాడి నేను బయట అయితే కుర్జీ వేయించుకున్నాను. చూడండి ప్రశాంత్ గేడైతే కుర్జీ వేయించుకున్నా. కొంచెం సేపట్లో ట్రైన్ అయితే వచ్చేసరి గార్డ్ ఏమో అరస్తాన్నాడు. సేపు మనలతో మాట్లాడి అట్లా ఇట్లా చేసి బయట కుర్జీ వేయించుకున్నా, ప్రశాంతంగా ఫోటోలు తిప్పుకుందామని చెప్పేసి. మంచిగా నేను ఎదురు చూస్తూ ఉన్నా ట్రైన్ ఎప్పుడు వస్తుందా ఏం కథ అని చెప్పేసి. ఇంకా ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఉంది, ఇంకొక 1 మినిట్ ఉంది ట్రైన్ వచ్చేదానికి. 1 మినిట్లో ట్రైన్ అయితే రావాలా చూద్దాం. అసలుకి నేను అన్నీ సంసిద్ధంగా పెట్టుకోనున్నా ట్రైన్ వస్తే జుబ్బని పెడదామని చెప్పేసి. సో ట్రైన్ వస్తే కలుసుకుందాం. అందరు ఎదురు చూస్తున్నారు నాతో పాటు ట్రైన్ వస్తుందని చెప్పేసి. అందరం బయటకు అయితే వచ్చేసాం. ఇంకా సమయం ఆసన్నమైంది మిత్రమా, ఇప్పుడు రైలు చూడాల్సిందే. ఇది అందుకే దారిలో వెళ్ళే రైల్ని చూడడానికి ఎంతమంది వచ్చినారు చూడండి. వస్తుంది. హాయ్ సార్, యు వాంట్ యువర్ కాఫీ జస్ట్ రైస్. రైల్ అయితే వస్తూ ఉంది, మామూలుగా ఉండదు మంది. మామూలుగా ఎంత దగ్గరలో ఉంది, గుండెలు ఆగిపోతా ఉంది. ఓ అమ్మో, మనోడు ఏళ్ళు పెడతాడు మామూలుగా ఇలాగా. ఎక్సలెంట్ ఉంది మామా, మామూలుగా లేదు. ర్యాంపులే ర్యాంపులు. ఇక్కడ ఇవ్వండి యువతల పక్క, నా తిప్పలు మీకు చూపించేదానికి. ఎంత దగ్గర నుంచి జోరుకు పోతా ఉంది తెలుసా, చాలా జోరుకు పోతా ఉంది. చాలా దగ్గర ఉన్నా నేను, చూసుకోండి ఎంత దగ్గర ఉన్నాను. వామ్మో వామ్మో వామ్మో, 2 నిమిషాల పాటు వెళ్తుందంట ఈ ట్రైన్ దీన్ని చూడడాని కోసం అని చెప్పేసి అందరు వస్తున్నారు. అందరూ ఫోటోలు గట్రల్లా తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది, చిన్న బొక్కల నుంచి ట్రైన్ వెళ్ళేది. అయిపోయింది మొత్తానికి, వెళ్ళిపోయింది. భలే నచ్చింది నాకైతే చూడడానికి. ఎంత దగ్గర నుంచి చూసినా బ్రహ్మాండంగా ఉంది. పోతే పోనీ జస్ట్ 40,000 ఖర్చు పెట్టినా, పోతే పోనీ 40,000 బ్రహ్మాండంగా అయిన వ్యూస్ అంతా చూసినా నేను. భలే ఉంది నాకు, చూసుకున్నారు కదా మొత్తం అయితే అయిపోయింది. ఇంకా నేను బయలుదేరేస్తాను, చాలు. ట్రైన్ వచ్చింది చూసినాము, ఈ ప్లేస్ని ఎంజాయ్ చేసినాము, ఒక 2 ఫోటోలు తిప్పుకున్నాము, చాలు. ఈ మాత్రం చాలు, బ్రహ్మాండం. ఇక అయితే వెళ్ళి ఇంకా దిగేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఈ ప్లేస్ చూసినారు కదా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది ప్లేస్ అయితే. ఇంకా దిగి వెళ్ళిపోతున్నా. మసాజ్ కోసం నా వేట అయితే కొనసాగిస్తూ ఉన్నా. ఇక్కడ మొత్తం తెలుసుకున్నాను మసాజ్లు ఎట్లా ఏం కథ అని చెప్పేసి. అందులో తెలిసిందంతా ఇక్కడ చాలా రకాల మసాజ్లు అయితే ఉంది. ఫస్ట్ రెగ్యులర్ మసాజ్ గురించి మాట్లాడుకుందాం. పనిచేస్తుందా మైకు? పనిచేస్తుంది. రెగ్యులర్ మసాజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. రెగ్యులర్ మసాజ్, ఫుట్ మసాజ్, హెడ్ బాడీ మసాజ్ ఇవంతా మీకు మామూలుగా తెలిసిందే. ఏ ఎక్కడికి వెళ్ళినా అదే లాగుంటుంది.
కానీ వియత్నంలో స్పెషల్గా మసాజ్లు ఉండదు, విఐపి మసాజెస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి వియత్నంలో మాత్రం. వియత్నంలో మాత్రమే కాదు, వియత్నంలో చాలా ఫేమస్. అండ్ ఈ వీడియో మీ అందరికీ చాలా ఇష్టమైన టాపిక్ పైన, మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ సెర్చ్ చేసే కాన్సెప్ట్ అయితే ఇదే. రెగ్యులర్ మసాజ్ గురించి తెలిసిందే, వాటి ప్రైజెస్ కూడా కొంతసేపులో చూపిస్తాం మీకు అన్నీ. ఇంకా విఐపి మసాజ్ గురించి మాట్లాడుకుంటే సోఫీ మసాజు, నురు మసాజు ఇట్లాంటి చాలా రకాలు ఉన్నాయి. సో వాటి గురించి నేను మళ్ళీ మీకు పెద్ద గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా, అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇక్కడ చూడండి మసాజ్ రేట్లు చూడండి ఎట్లా ఎంత ఉన్నాయో, అది చూసినారు కదా, అది రేట్లు అయితే కొంచెం బాగానే ఉంది. మరి అంత గొప్పగా అని చెప్పలేను కానీ ఓకే, కొద్దిగా కంపేర్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఈ ప్లేస్ మొత్తంలో ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉందో, ఇవంతా రెగ్యులరు. బో వ్యాక్సింగ్, రిలాక్సేషన్, నెయిల్, ఫేషియల్, ఫుడ్ ట్రీట్మెంట్, బాడీ ట్రీట్మెంట్, రిలాక్సింగ్ సర్వీసెస్ ఓకే బాగానే ఉన్నాయి. చాలా రేట్లు అది తక్కువనే ఉంది, మరీ అంత ఎక్కువ రేట్లు కూడా కాదు, తక్కువలోనే బాగుంది రేట్లు. బ్రహ్మాండంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను మీకు చూపించినవన్నీ రెగ్యులర్ మసాజ్ టైపు. మన దగ్గరలానే బట్టలు చూడండి మొత్తం వేసేసి ఏలాలకి వేసినట్టు వేసేసినారు. రెగ్యులర్ టైప్ మసాజెస్ ఇవి, మన టాపిక్లో మనం వచ్చేదో రెగ్యులర్ టైప్ మసాజెస్ ఇప్పుడు నేను చూపించినటువన్నీ. ఇంకా స్పెషల్ మసాజ్ మా ఎన్ని ఉన్నాయిరా చూపించడానికి సమయమే అయిపోతా ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి, 350 ఉన్నాయి. హలో, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ద ప్రైస్. నో నో, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ద ప్రైస్. లేటర్ లేటర్, ఐల్ టేక్ దిస్ వన్. స్పా రిలాక్స్ అండ్ బ్యూటీ అంట, పర్లేదు బాగానే ఉంది. కార్డు కూడా ఎత్తుకున్నాము, మనకు కావాలి కావాలంటే మళ్ళీ వద్దాం. అక్క ఆ టైప్ మసాజ్ కెమెరా ఉందని చెప్పి నిదానంగా చెప్తా ఉంది. ఆ టైప్ మసాజ్ ఇప్పుడు నేను చూపించాను కదా అక్కల్ని, అది లోపలి తీసుకెళ్ళి వేరే రకాలు ఉంటాయి మసాజ్లు, అందుకే రేట్లు కూడా చాలా భారీగా ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, రెగ్యులర్గా ఉన్నదానికన్నా చాలా ఎక్కువ ఉంది. మనకు ఒక జెండా కావాలా, దాని లోపల దొరుకుతుంది లేదు, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం సరేనా. భారతదేశపు జెండాని అయితే కొంటున్నా నేను వియత్నంలో వచ్చి, మన జెండాలు ఇటు దొరకడం నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది కదా బ్రహ్మాండం. భారతదేశపు జెండాని అయితే కొనుక్కునేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. 7 దేశాల నుంచి ఎతికినా నాకు మొత్తానికి వియత్నంలో అయితే దొరికింది, నేను చాలా హ్యాపీ. 100,000 అడిగితే ఇంకా 150,000 ఇచ్చిన దీనికి, దేశపు జెండా కోసం ఎంత ఇచ్చు తప్పే లేదు. బాయ్ బాయ్. సో నైస్ యూ హ్యావ్ ఇండియన్ ఫ్లాగ్. సో మొత్తానికి భారతదేశపు జెండా కొనుక్కున్న నా ఆనందం అంతా ఇంత కాదు. 7 దేశాల నుంచి ఎదుగుతున్నా తెలుసా, 8వ దేశం ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొనుక్కున్నా నేను లగేజ్ సర్దేటప్పుడు, అది ఎక్కడ మిస్ అయిపోయిందో, అక్కడ మిస్ అయిపోయిందో అక్కడ అర్థం కాదు ఎక్కడో మిస్ అయిపోయింది. సో అందుకని చెప్పి చాలా ఎతికి మొత్తానికి అయితే కనిపెట్టినాను. ట్రీట్మెంట్ మెన్యూ అంట అదేందో. సో మొత్తానికి నేనే నాకైతే భలే ఆనందం దొరకంగానే, మామూలు ఆనందం కాదు, అబ్బా నా ఆనందానికి అద్దం లేదనుకోండి అట్లుంది. 8వ దేశంలో దొరికింది, 7 దేశాల నుంచి వెళ్ళిన ప్రతి చోట ఎతకతానే ఉన్నా నాకు ఈ జెండా దొరుకుతుందా జెండా దొరుకుతుందా అని చెప్పేసి. మొత్తాన్ని బెంగళూరులో ఎక్కడో ఒక మూల ఉంది తెలుసా, అక్కడికి వెళ్ళి కొనుక్కున్నా నేను బెంగళూరులో. మళ్ళీ అది ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కడో తప్పిపోయింది, మా అన్న దగ్గర ఉండిపోయింది జెండా. చాలా బాధ అయిపోయింది నాకు, పా మంచి మంచి హైకింగ్లు చేసిన నేను లావోస్లో మన జెండా లేదే అని చెప్పేసి బాధ అయింది. మళ్ళీ మన జెండా నేను ఇక్కడ బాణా హిల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మన జెండా ఉంది, అది చూసి చాలా ఆనందమైంది. సో మనం కూడా ఒకటి కొనుక్కోవాలనుకుని చాలా కాలం వెయిట్ చేస్తా ఉన్నా, మొత్తాన్ని కనిపించింది, కనిపించగానే పరిగెత్తుకుంటే వెళ్ళి కొనుక్కునేసిన. ఐఎమ్ హ్యాపీ నౌ, మొత్తానికి నేను అనుకున్న ఒకటైతే సాధించిన ఈ ట్రిప్ మొత్తానికి, జెండా కొనుక్కోవడం, మన దేశపు జెండా కొనుక్కోవడం బాగుంది. సాయంత్రం అయ్యే కొద్దికి మొత్తం రంగురంగుల లైట్లు పెట్టి జిగి 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 జిగుని మెరస్తా ఉంది రోడ్డు అంతా, అవతల పక్క అంతా. పాపని అయితే ఎత్తుకొని పోతున్నారు, చిన్నప్పుడు పాప మా తాత ఎత్తుకునే గుర్తు వస్తుంది నాకు అట్లా మారుతాం. బాగుంది ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేసినా మీకు నచ్చిందని చెప్పి అనుకున్నాను.
ఇట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హనాయ్.